బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలలో చిన్న సినిమా కమిటీ కుర్రోలు మాత్రం ఎక్సలెంట్ గా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించి భారీ విజయాన్ని నమోదు చేస్తూ దూసుకుపోతూ ఉంది. సినిమా మూడవ రోజు అంచనాలను మించిపోయి 34,000 రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా 4వ రోజు వర్కింగ్ డే లో ఇతర సినిమాలన్నీ డ్రాప్ అయిన నేపథ్యంలో ఈ సినిమా మాత్రం మంచి హోల్డ్ ను చూపించి జోరును కొనసాగించడం విశేషం. ఓవరాల్ గా 15,000 లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఎక్సలెంట్ గా హోల్డ్ ను చూపించింది ఈ సినిమా. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 4వ రోజున ఈ సినిమా ఇప్పుడు 60 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోవడం విశేషం. వరల్డ్ వైడ్ గా 65 లక్షల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను బాక్సాఫీస్ దగ్గర రాబట్టింది ఈ సినిమా. ఈ కలెక్షన్లతో మొత్తం మీద 4 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ను అధిగమించగా వరల్డ్ వైడ్ గా 3.8 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ను దాటేసింది. వరల్డ్ వైడ్ గ్రాస్ ఆల్మోస్ట్ 7.25 కోట్లకు పైగా ఉండటం విశేషం. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర అంచనాలకు మించి జోరు చూపించిన ఈ సినిమా 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఆల్రెడీ ఇక్కడే 80 లక్షలకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ గా దూసుకుపోతూ ఉంది. వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేసిన విధానాన్ని బట్టి చూస్తూ ఉంటే లాంగ్ రన్ లో లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆగస్టు 15th వీకెండ్ లో రిలీజ్ అయ్యే సినిమాల వలన ఈ సినిమాకు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అయినా కానీ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను దాటేయడంతో ఇక మీదట వచ్చేవన్నీ కూడా బోనసేనని చెప్పవచ్చు. నార్మల్ గా ఎలాంటి పోటీ లేకుండా సోలో రిలీజ్ ను కనుక సొంతం చేసుకునే ఉంటే ఈజీగా 1-2 వారాల పాటు ఈజీ సోలో రన్ ఈ సినిమాకు దక్కి ఉండేది. మొత్తం మీద లాంగ్ రన్ లో సినిమా ఎంతవరకు లాభాలను పెంచుకుంటుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.